ఇది ఒక శుభపరిణామంగా మేము చెప్తా ఉన్నాం. గవర్నమెంట్కి ఒక రిలీఫ్ వచ్చిందని మాత్రం కాదు, ఏ రీజన్తో అయితే ఎస్ఈసి పొజిషన్లో ఉండి ఏ రీజన్తో అయితే వితౌట్ కన్సల్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆయన నిర్ణయం తీసుకుని అర్థాంతరంగా ఎన్నికలు ఆపేసేశాడో, దట్ ఈస్ కరోనా. ఆ కరోనా మన భారతదేశానికి ఈయన ఆపేసే టైంలో కనీసం 20 to 30 కూడా లేవు. 4 రోజులు ఆగుంటే ఎలక్షన్స్ అయిపోయేవి. ఆ రోజున మీకు ఎలక్షన్సే ముఖ్యమా, ఎందుకు ఆపారు అని గవర్నమెంట్ అడిగితే, కరోనా విపరీతంగా వ్యాప్తి చెందబోతోంది, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ప్రజల ప్రాణాలంటే మీకు భయం లేదా, గవర్నమెంట్కి బాధ్యత లేదు అనుకుంటే, ఇలా నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన అర్థాంతరంగా ఆయన ఇష్టారాజ్యంగా అనౌన్స్మెంట్ ఇచ్చేసేసి ఆపేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజాపక్షపాతే. ఆయన ఆ నేపథ్యంలోనే ఇతను అడ్డగోలుగా ప్రవర్తించినప్పటికీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ, ఓకే కరోనా ఇది మరి ఎప్పుడు మన ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు మనకి ఆసన్నం కాలేదు, పాండమిక్ సిచ్యువేషన్ రాబోతోంది కాబట్టి ప్రజా సంక్షేమమే మనకు కూడా ధ్యేయం కాబట్టి వాళ్ళు బాగుంటేనే మనం బాగుండాలి అని అనుకున్నారు కాబట్టి ఆ రోజున ఆయన అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నా కూడా సపోర్ట్ చేయటం జరిగింది. ఈ రోజున కొన్ని లక్షల మంది స్టిల్ బ్రిటన్, అమెరికా ఇలాంటి దేశాల్లో చచ్చిపోతున్నారు ప్రజలు. స్ట్రెయిన్ అనే కొత్త కరోనాలో ఇంకొంచెం నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ అనేది ఒకటి వచ్చిందని చెప్పని, జాగ్రత్తగా ఉండమని, మనకు కూడా సెకండ్ వేవ్ రాబోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నువ్వు 2 నెలల్లో రిటైర్మెంట్ అయిపోతావు, చంద్రబాబుకి ఎట్లయినా సరే ఫేవర్ చేయాలి, వారు ఇచ్చినటువంటి భిక్ష ఎస్ఈసి పొజిషను, వారి సేవాపాత్రుడుగా నేనేదో ఒకటి చేయాలి అనేటటువంటి మోటివ్లో నీ ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తిస్తున్నారే తప్ప, ఎక్కడైనా మీకు ప్రజా సంక్షేమం అనేది గుర్తొస్తా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున ప్రజా సంక్షేమం అంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని మీరు అడిగారు కదా, ఇప్పుడు నీకు నీ నాయకుడికి బాధ్యత ఉందా? హైకోర్టు ఏం చెప్పింది? ప్రజా సంక్షేమమే ముఖ్యం. వ్యాక్సినేషన్ టైంలో అధికారులందరూ కూడా వ్యాక్సినేషన్కి వేయించుకోవటానికి కానీ, ఆ యొక్క వ్యాక్సిన్ని ప్రజలకు అందజేయడానికి కానీ వాళ్ళ సర్వీసెస్ అనేది చాలా అవసరం. ఎలక్షన్ ఉంటే గనక రెస్పాన్సిబిలిటీస్ అనేవి డీవియేట్ అవుతాయి. సో ఇప్పుడు మాత్రం ఎలక్షన్ అనే పేరుతో వ్యాక్సిన్ వేసే టైంలో మీరు ఇబ్బంది పెట్టద్దు, ఈ పంచాయతీ ఎలక్షన్స్ని మేము సస్పెండ్ చేస్తున్నామని వాళ్ళు ఎంతో బాధ్యతగా, హైకోర్టు చాలా గొప్పగా తీర్పును వెలువరించింది. నిమ్మగడ్డ గారికి కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా బాగా పర్ఫెక్ట్గా బుద్ధి చెప్పింది. ఆయన మళ్ళీ నిరంతర ప్రక్రియ అన్నట్టుగా కుక్కతోక ఎప్పుడూ వంకరే అన్న చందంగా మనకు ఒక సామెత ఉంది. వీరి బుద్ధి, వీరి నాయకుడి బుద్ధి 24 గంటలు స్టేల్ తెచ్చుకోవడమే. వీళ్ళ హయాంలోనే ఇప్పుడు గవర్నమెంట్లో ఉండగా విపరీతమైన చర్యలు చేశారంటే అప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ప్రతిపక్షంగా ఉంటూ కూడా అసలు నిజంగా ఎక్కడైనా గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవడం మనం ఎక్కడైనా చూసామా? ఇలాంటి విపరీతమైనటువంటి చర్యలన్నీ చేయగలిగినటువంటి దిట్ట చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి ఆయనకి ప్రజలంటే భయం భక్తి ఉన్నాయా, దేవుడు అంటే భయం భక్తి ఉన్నాయా? అసలు అవి రెండూ ఉండి ఆలోచిస్తే ఆయన ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తాడా? దానికి ఎస్ఈసి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభావితం చేస్తూ ఆయన ఇష్టారాజ్యంగా డ్రామాలు ఆడుతున్నాడంటే ఖచ్చితంగా వీళ్ళకి సరైనటువంటి గుణపాఠం భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా నేర్పుతాడు. ఒక్క మాట చెప్తున్నాను, అమ్మఒడి అనేది ఒక మంచి కార్యక్రమం, అది జస్ట్ ఒక 3 అవర్స్ ప్రోగ్రామ్ మాత్రమే, 3 అవర్స్ ప్రోగ్రామ్ మాత్రమే. అది కూడా పిల్లలకి తల్లులకి కూడా మంచి జరిగేటటువంటి కార్యక్రమం. వీళ్ళకి ఏంటంటే వాళ్ళేమీ చేయలేని పరిస్థితుల్లో
ప్రభుత్వాన్ని ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చెందాలి అన్నట్లుగా ఇలాంటి అపనిందలు వేసేటటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా చిత్తశుద్ధి కనపడుతుందా అని నేను అడుగుతున్నాను. నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షపాతంతో ప్రజాపక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ప్రజా సంక్షేమమే ముఖ్యం. ప్రజలు బాగుంటే మేము బాగుంటాం. ప్రజాక్షేమం కోసమే మేము అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడటానికే మేము ఏదైనా చేస్తున్నాం. ఈరోజు వరకు కూడా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి తన రథసారథులు మంత్రివర్యుల్ని కానీ ఎమ్మెల్యేలను కానీ ఉరుకులు పరుగులు పెట్టించి ప్రతి ఒక్క విషయంలో కూడా అంత జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్నాడు ప్రభుత్వాన్ని. అంటే కేవలం ప్రజా సంక్షేమమే ఆయనకి ధ్యేయం. కాబట్టి మేము కూడా దాని మీదే స్టాండ్ అయి ఉన్నాం. ఎన్నికలు ఈ వ్యాక్సినేషన్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత అప్పుడు, ఎందుకంటే మనకి ఏపీ ఉద్యోగుల సంఘం కూడా బయటకు వచ్చి దీని మీద వాళ్ళు చెప్పడం జరిగింది. మా ప్రాణాలు పడంగా దయచేసి పెట్టద్దు. పోలీస్ సంఘం వాళ్ళు కూడా వచ్చి బయటికి చెప్పారు మా ప్రాణాలు పణంగా పెట్టద్దు. ఎన్నికల విషయం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని షెడ్యూల్ ఇచ్చిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యి కౌంట్ చేసి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా సుమారు 1 నెల రోజుల పాటు ప్రక్రియది. ఈ ప్రక్రియలో ఎవరికి ఏం జరుగుతుందనేది ఏం చెప్పగలుగుతాం మనం? నిజంగా ఎస్ఆర్ అచ్చెన్నాయుడు గారు మిమ్మల్ని మీడియా ద్వారా గౌరవాత్మకంగా క్వశ్చన్ చేస్తున్నాను. 30 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చి ఓడిపోతాడా? నేను అడుగుతున్నాను ఆయన్ని. మీకులాగా రుణమాఫీ చేస్తానని చెయ్యకుండా నాటకాలాడినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ చేదోడు, వైఎస్ఆర్ ఆసరా, మహిళా సాధికారతకి అద్దం పడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న అమ్మఒడి ప్రజలకి బడిబాట నడిపిస్తున్నాడు. పిల్లల్ని కూడా పేదరికంలోంచి ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి, ఆడవాళ్ళు బాగుంటే ఇళ్లల్లో కుటుంబాలు బాగుంటాయి, పిల్లలు చదువుకుంటే రేపటి తరం అద్భుతంగా ఉంటుందని ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. పేదవాడి సొంతింటి కలని నెరవేర్చాడు. ఏ ఉద్దేశ్యంగా, ఏ రీజన్ వల్ల, మీకులాగా ఏమన్నా దైవాల మీద రాజకీయ క్రీడ చేస్తున్నాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ముందడుగేస్తున్నాడా? మేము చూపించినటువంటి మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా పాటిస్తాను అంటున్నాడు, పాటిస్తున్నాడు, పాటించి చూపిస్తున్నాడు. ఇప్పటికే 80% నెరవేర్చి చూపించాడు. మీరిచ్చినటువంటి 600 ఎన్నికల హామీలు ఉన్నాయి కదా, ఆనాడు మీరేమి నెరవేర్చారో గుండెలు మీద చేసుకొని చెప్పాలి. ఏ కారణం చేత వైసీపీ ఓడిపోతుంది అది మీకు మీరే చెప్పాలండి. ఏదో కాస్త వచ్చి మీడియా ముందుకు వచ్చేసేసి వైసీపీ భయపడిపోతుంది అంటే ఒక్కటే చెప్తున్నానండి, ఎనీ టైం వైసీపీ రిపీట్స్ ద హిస్టరీ. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో వైసీపీ నగారా ఇప్పుడు కాదు, ఇంకొక 2 నెలలు కాదు, ఇంకొక 3 నెలల తర్వాత పెట్టినా, ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా వైసీపీయే విజయఢంకా మోగించబోతోంది. విజయవాడ మహానగరంలో పర్టిక్యులర్లీ వైసీపీ జెండా రెపరెపలాడబోతోందని నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరం అమ్మ, చాలా అంటే చాలా దురదృష్టకరం. నిజంగా ఒక వ్యక్తిని ఎదుర్కోలేక, ఒక వ్యక్తి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ప్రజలకి మంచి చేస్తూ ఎక్కడైనా మీరు 1.5 సంవత్సరాల కాలంలో చూడండి, ఆయన ఏ పని చేసినా కూడా అంబులెన్స్, 1000 అంబులెన్స్ ఇచ్చాడు ప్రజలకి మంచి జరగ. ఎక్కడెక్కడ తండాస్లో కూడా ఉపయోగపడే విధంగా అంబులెన్స్లు ఇచ్చాడు. అసలు ఎంత గొప్పగా సంక్షేమాన్ని, ఎంత గొప్పగా తను ఇస్తానన్న ప్రతిదాన్ని కూడా ఎంత ఉన్నతంగా ఇస్తూ ముందుకు పోతున్నాడు. ఆ వ్యక్తిని ఏమీ చెయ్యలేక దైవికంగా మీరు ఆయన ఇన్నర్లీ ఆయన ఎవరిని ఇష్టపడుతున్నారు, ఎవరిని ఇది చేస్తున్నారు అనేది క్వశ్చన్ చేసే రైట్ ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదు. ఆయన అందరివాడు,
అన్ని మతాలని గౌరవించేవాడు, అన్ని కులాలని గౌరవించేవాడు కాబట్టి అందరికీ సమానంగా మంచి చేస్తున్నాడు ఆయన. ఆ మంచి చేసే తనాన్ని మీరు చూసి ఓర్వలేక దేవుణ్ణి, దేవుని విగ్రహాలని కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు నేను చెప్తా ఉన్నాను, ఒక వ్యక్తిని అన్ని రకాలుగా కుంగదీయడానికి మీకు అవకాశం లేక దైవంతో మీరు ఆట ఆడటం మొదలుపెట్టారు. ఇప్పటికే సర్వం నాశనం అయిపోయారు. చాలా ప్లే చేస్తున్నారు. నాకు తెలిసి రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని రకాల విగ్రహాల మీద జరిగినటువంటి దాడులకి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ వాళ్లే కారణం. ముందుంది ముసళ్ల పండగ, సిఐడి విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఆ కారణం ఎవరో తెలిస్తే తాట తీసి చూపిస్తాడనమాట ఖచ్చితంగా. ఆ చూపించేటటువంటి నేపథ్యంలో ఎవరెవరు దీనికి వెనకాల ఉన్నారో ఆ సిద్ధహస్తులందరినీ కూడా బయటికి లాక్కొస్తాడు, ప్రజల ముందు నిలబెడతాడు ఖచ్చితంగా. ఒక్కటి మనం చూసుకుంటే ఆనాడు బీజేపీ వాళ్ళు టీడీపీతో కలిసి ప్రయాణం చేసేటటువంటి నేపథ్యంలో 40 గుళ్ళు పుష్కరాలను అడ్డం పెట్టుకుని మసీదుల్ని చర్చిలతో సహా ఆయన పగల కొట్టేస్తంటే వీళ్ళకి ఎటువంటి నొప్పి ఆనాడు కలగలేదా? హిందూ మనోభావాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అంత ఘోరంగా దెబ్బతీసేస్తంటే ఆనాడు వీళ్ళకెవరికి నొప్పి అనిపించలేదా, బాధ అనిపించలేదా? బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తే దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉంటూ కొన్ని 100 ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తూ ఆయన జీవోల మీద సంతకాలు పెట్టినటువంటి పేపర్స్ కూడా ఇటీవల దేవాదాయ మినిస్టర్ గారు ప్రూఫ్లతో సహా చూపించటం జరిగింది వారి సంతకాలతో. అబో చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైనటువంటి భక్తి, అందుకే బూట్లు వేసుకుని పూజ చేసేస్తూ ఉంటాడు మహానుభావుడు. రామతీర్థానికి వెళ్ళడానికి కూడా బూట్లతోనే వెళ్ళాడు. ఈయన దైవభక్తి గురించి, ఈయన మాట్లాడే మాట తీరు గురించే ప్రజలందరూ ఈ రోజున చాలా బాగా చెప్పుకుంటున్నారు. ఈయనకి దైవభక్తి ఉందా? ఆనాడు గుళ్ళు 40 నీ హయాంలో పుష్కరాలను అడ్డం పెట్టుకుని ఎంత ధైర్యం ఉంటే నువ్వు గుళ్ళన్నీ పగలగొట్టిస్తావు, నువ్వు ఒక్కటి తిరిగి నిర్మాణం చేయటానికి నువ్వు సాహసం చేయగలిగావా? పగలగొట్టడానికైతే పగలగొట్టేశావు. నీతోటి బీజేపీ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ గారు కూడా ఇటీవలే స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అది మీరు గమనించారో గమనించలేదో, అధికార పార్టీ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇది టీడీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ కుట్ర అని ఆయన స్పష్టం చేయటం కూడా జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ నేతలకు అది తెలిసి మాట్లాడుతున్నారో, స్థానికంగా ఉన్నవాళ్ళు తెలియక మాట్లాడుతున్నారో, మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను నాని, రాజకీయంగా రాజకీయ నాయకుడు అన్నవాళ్ళు అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించగలిగితేనే వాళ్ళు నిజమైన పొలిటీషియన్. ఏ ఒక్క మతానికి వాళ్ళు కొమ్ముగాస్తూ ముందుకు నడిచినా, కొమ్ముగాస్తూ మాట్లాడినా వాళ్ళు అన్ని మతాల మధ్య చిచ్చుపెట్టేటటువంటి వాళ్ళకిందే లెక్క. దే ఆర్ నాట్ ఎ పొలిటీషియన్స్, దే ఆర్ ద క్రిమినల్స్. వీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయనకి ఇబ్బందికర పరిస్థితి కలుగుతుందో పాపం పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో వారిని కాపాడేటటువంటి ప్రయత్నంలో కాస్త వారు ఒక ముందడుగు వేయటం జరుగుతుందని మనం ఇప్పటివరకు కూడా గమనిస్తూనే ఉన్నాం. అదే రిపీట్ అవుతూ వస్తూ ఉంది. పేరుకు వాళ్ళు విడిపోయినా కూడా లోపాయకారిగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా పటిష్టంగానే ముందుకు పోతా ఉన్నాయని చెప్పని ఉంది. ఎందుకంటే వారు వచ్చి మాట్లాడే మాటల్లో ఎక్కడైనా సముచితం అనేటటువంటిది మనకు ఎక్కడైనా అనిపిస్తే వారి మాటల మీద మనం రెస్పాండ్ అవ్వచ్చు. మరి వారు ఈరోజు మాట్లాడిన దానికి రేపటికి, రేపు మాట్లాడిన దానికి ఎల్లుండికి కూడా ఎక్కడా పొంతన అనేది కనిపించదు. దయచేసి వారి మాటల మీద నేనైతే స్పందించదలుచుకోలేదు. సిగ్గుండాలి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నేతలకి సిగ్గుండాలి. నిజంగా 43,000 బెల్ట్ షాపులు ముఖ్యమంత్రిగా తను ఛార్జ్ తీసుకున్న 1 మంత్లోనే 43,000 రాష్ట్రవ్యాప్తంగా 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మేము విడతల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పాం. ఆ ఇదిలోనే మేము నడుస్తూ ఉన్నాం. వీళ్ళు చెప్పిందొకటి చేసిందొకటి అన్నట్టుగా
సంవత్సరానికి వాళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టి గద్దెనెక్కిన తర్వాత ఎక్కడన్నా ఒక షాప్ మూయించారా? సంవత్సరానికి ఎన్ని వేల బార్లకి బెల్ట్ షాపులకి వాళ్ళు లైసెన్సులు ఇస్తా ముందు పోయారాళ్ళు. ఏర్లై పారింది మద్యం మీద మహిళలు బయటకు వచ్చి అడ్డమైన తిట్లు తిట్టారంటే అది అది టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ వాళ్ళ కన్నీళ్ళకే కదా కొట్టుకుపోయారు, 23కి పడిపోయారు. ఇంకా సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి ఖచ్చితంగా. పబ్బం గడుపుకునే విధంగా రాజకీయ నాయకులం ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందిలే, మనం ఉన్నామని ప్రజలు గుర్తిస్తారు, అది ప్లస్ అయినా మైనస్ అయినా మాట్లాడేస్తే ఓ మాట అయిపోతుందిలే అనుకుని గనక మాట్లాడటం మొదలు పెడితే ఉన్న విలువ కూడా పడిపోయి రేపొద్దున మన పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది. దయచేసి ఈ మధ్య పాపం వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేశారు అచ్చెన్నాయుడు గారిని, మరి ఆ పదవి పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎన్ని రోజులు ఉంచుతారో గమనించుకుని ముందుకు సాగవలసిందిగా కూడా పెద్దల్ని నేను కోరుతున్నాను. నవ్వుతారండి, మామూలుగా నవ్వరు, మామూలుగా నవ్వరు అన్నమాట. ఇక్కడ మేము ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ అయిన తర్వాత మనం ఎలక్షన్స్ పెడదామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వైసీపీ ఓడిపోతుందన్న భయంతో మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకి రచ్చిపోయే మనుషులు ఇక్కడ ఎవ్వరూ లేరు. ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. హైకోర్టు కూడా మీకు సరైనటువంటి గుణపాఠం నేర్పింది. అయినా కూడా సిగ్గులేని మాటలు మాట్లాడటం ఎంతవరకు మీకు సమంజసమో అది ఆలోచించుకుని మాట్లాడితే మంచిదని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ అంతే. గవర్నమెంట్ ఎంప్లాయీకైనా తనకి హెల్త్ బాగోకపోతే ఒక నెల రోజుల పాటు సెలవు పెట్టుకునేటటువంటి రైట్ ఎవరికైనా ఉంది. అది ఆయన యూజ్ చేసుకున్నాడు. యూజ్ మీకెవరైనా కల్లోకి వచ్చి చెప్పారా ఏంటి ఆయన గవర్నమెంట్కి ఏంటి ఎస్ఈసికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మీకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా? ఏ రైట్తో ఆయన సస్పెండ్ చేశారు? వాణిమోహన్ గారిని కూడా రిలీవ్ చేసేశారు ఎన్నికల సంఘానికి, ఈవిడ అవసరం లేదు అని చెప్పని. వాళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు, నువ్వు అవసరమా అసలు ఎన్నికల సంఘానికి? ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని మీరు అలంకరించి రేపమాపో రిటైర్ అవబోతున్నటువంటి మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన కరెక్టా? అసలు మీరు పర్ఫెక్టా? ఒక వ్యక్తికి కొమ్ము కాస్తున్న మీరు ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయకుండా సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నిసార్లు చెప్పిందండి గవర్నమెంట్ని కన్సల్ట్ చేయకుండా నువ్వే నిర్ణయం తీసుకోవద్దు, గవర్నమెంట్ సపోర్ట్తో గవర్నమెంట్ని సంప్రదించి మీరు మూవ్ అవ్వండి అని చెబితే ముగ్గురు ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీలు వెళ్ళి వివరంగా చెప్పి సార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ రాబోతా ఉంది, మరి మళ్ళా రేపు 11వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారి వీడియో కాన్ఫరెన్స్ ఉంది ఆల్ సీఎంస్తో, మరి వారు ఇచ్చేటటువంటి దిశానిర్దేశం మేరకు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం, మాట్లాడుకున్న తర్వాత ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందనేది చూసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం సార్, దయచేసి మా మాట వినండి, ఇప్పుడైతే మేమైతే పెట్టే పరిస్థితుల్లో లేము, అధికారులు కూడా విల్లింగ్గా లేరు అని చెప్పని వాళ్ళు ప్రభుత్వం తరపున ఒక విన్నపాన్ని ఆయనకి చెప్పి యువతలకు వచ్చేస్తే వితిన్ అవర్స్లో మీరు షెడ్యూల్ ఎలా రిలీజ్ చేశారు? నువ్వు ప్రీ ప్లాన్డ్గా చేసావు, ఇది క్లియర్ కట్గా తెలుస్తోంది, ప్రీ ప్లాన్డ్గా. ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు, ప్రతి ఒక్కటి ఆలోచించగలుగుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా. ఈరోజున సోషల్ మీడియా ద్వారా కన్ను మూసి కన్ను తెరిచే లోపల మనం చేస్తున్నదేంటో ప్రజలకందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఒక ఎస్ఈసీ పొజిషన్లో ఉన్నారు, మీరు గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళిన ఆయన గుడికి వెళ్ళి సందర్శించేసుకుని యువతలకు వచ్చేసేయాలి. తెలుగుదేశం పార్టీ నేతలతో మీకేం పనండి? అంతేలే, హయత్ హోటల్లోనే మీరు సీక్రెట్ మంతనాలు జరిపిన వ్యక్తి, ఇప్పుడు అక్కడికెళ్ళి మీరు సన్మానాలు సత్కారాలు చేయించుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉంది? మీ ప్రవర్తన మొత్తం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. టీడీపీ పార్టీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా రెచ్చిపోయే పరిస్థితుల్లో అయితే వైసీపీ లేదు. మా క్యాపబిలిటీ ఏంటో
మా స్టామినా ఏంటో ప్రజలు ఆల్రెడీ పోయిన సంవత్సరం 2019లో నిర్ణయించారు. సెన్సేషనల్ సృష్టించాం. అలాగే స్థానిక సంస్థల్లో కూడా ఎంతో గొప్ప విప్లవాత్మకమైనటువంటి విజయాన్ని మేము ఖచ్చితంగా సాధిస్తాం. శాంతం టీడీపీ చతికిల పడిపోయేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. అందరూ అందరూ అనట్లేదు, కేవలం పచ్చ నేతలు పచ్చ పార్టీలు. ఒక సామెత పాత సామెత ఉంది, పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చెప్పని. నిజంగా ఈ పచ్చ నేతలకి పచ్చకామర్లు గమ్మినాయి. అంటే వీళ్ళు ఏదనుకుంటే అది మాట్లాడేస్తూ ఉంటారు అంతే. వ్యాక్సినేషను మనకి ప్రధానమంత్రి మోడీ గారు రాబోతోంది, ముందు అధికారులకు వేయించండి, తర్వాత పెద్దవాళ్ళకు వేయించండి, ఆ తర్వాత మిగిలిన ప్రజలందరికీ కూడా ఉండే విధంగా చెయ్యండి, అధికారుల్ని జాగ్రత్తగా అప్రమత్తం చేసి ఈ వ్యాక్సినేషన్ అందించడంలో కీలక పాత్రలు పోషించండి అని ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్కి కూడా ఆయన దిశానిర్దేశం చేయటం జరిగింది. మీరు విన్నారా? అసలు న్యూస్ చూస్తున్నారా? అంటే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేసి నువ్వు ఒక ఎస్ఈసీవని చెప్పని, నువ్వు ఇష్ట రాజ్యంగా ప్రభుత్వం చెప్పినా కూడా వినకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీలు నీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి ఇప్పుడు వల్ల కాదని చెప్పినా కూడా నువ్వు ప్రీప్లాన్డ్గా అన్నీ చేసేసుకుని పెట్టేసుకుని వాళ్ళు వచ్చిన 2 అవర్స్లోనే నువ్వు అనౌన్స్ చేసేసి పెట్టేస్తున్నాను ఎన్నికలు అంటే పిచ్చ పిచ్చగా కనిపిస్తోందా ప్రభుత్వం? ప్రజలు పిచ్చగా కనబడుతున్నారా? ప్రజారోగ్యంతో ఆటలాడుకుందాం అనుకుంటున్నారా టీడీపీ వాళ్ళు? ఆ టీడీపీకి భజన చేసే ఎస్ఈసీ, ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆనాడు 40 కేసులు కూడా లేని టైంలోనేమో ప్రజలకు ఇబ్బంది వచ్చేస్తుందని మాట్లాడిన నువ్వు ఈ రోజున 200,000 మంది చచ్చిపోతున్నారు స్టిల్లు, ఎలా నువ్వు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టేసేసి మాట్లాడుతున్నావు? సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది, ఏ టైంలో స్ట్రెయిన్ అవుతుంది? ఆల్రెడీ కొన్ని దేశాల్లో లాక్డౌన్ అనౌన్స్ చేశారు, ఎయిర్పోర్ట్స్ బ్యాన్ చేశారు, అవునా కదా? ఆ ఇదిలో మీకు అసలు సెన్స్ అనేది పనిచేస్తుందా లేదా అని చెప్పని ఎస్ఈసీ గారిని మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా, నీ ఈగోకి మేము మమ్మల్ని బలి చేసేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి మీరు చెయ్యొద్దు, ఎందుకంటే చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో మీరు ఉన్నారు. మీరు మౌనంగా ఉండి మీ పాత్ర ముగించుకుని మీరు వెళ్తే చాలా మటుకు మంచిది, లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారని చెప్పని, భగవంతుడు కూడా చూస్తూ ఊరుకోడని చెప్పని తెలియజేస్తున్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గతంలో ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు కదా, చర్చికి వెళ్ళి ఒక బైబిల్ చదివాడు ఆయన టైం ఒకనొక టైంలో, పాస్టర్స్ అందరి మధ్యలో కూడా క్రిస్మస్ రోజు వెళ్ళి చదివాడు. మరి ఎందుకెళ్ళావు? ముస్లిమ్స్తో రక్ష కట్టించుకుంటావు, దేనికి కట్టించుకున్నావు ఆ టైంలో? దేనికి కట్టించుకున్నావు? మా హిందువులేంటి, మా హిందువులు, మా ముస్లింలు, మా క్రైస్తవులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల మీద చేసుకుని చెప్తుంది. నిజమైన ప్రజానాయకుడు సీఎంగా ఉన్నారు ఇక్కడ. నువ్వు స్వార్థపూరితమైనటువంటి, దైవాలతో కూడా రాజకీయం చేసేటటువంటి రాక్షస నాయకుడివి నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏ రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఎదుర్కొన్నా కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేవాళ్ళం, కానీ హద్దులు దాటి మాటలు మాట్లాడినా కూడా మిమ్మల్ని తప్పు లేదు అనేటటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు. దయచేసి పెద్దలు మీరు విచక్షణతో కూడినటువంటి ఆలోచన చేస్తూ మర్యాదపూర్వకంగా మీరు ముందుకు పోతే చాలా మటుకు మంచిది. ప్రజల మధ్య దయచేసి మతాలకి సంబంధించినటువంటి చిచ్చు, దైవాలకు సంబంధించినటువంటి చిచ్చు ప్రజల మధ్య పెట్టి మీరు వింత చూసే ప్రయత్నం చేస్తే మాత్రం సర్వనాశనమైపోయేటటువంటి పరిస్థితి మీకు ఆసన్నం అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దయచేసి దైవంతో ఆడుకునే ప్రయత్నం చేయొద్దని వారికి హితవు తెలియజేస్తున్నాను నేను. ఈ వ్యాక్సినేషన్ తర్వాత ఎలక్షన్స్ పెడితే టీడీపీయే గెలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, పాపం ఏ ధైర్యంతో ఆ మాట మాట్లాడుతున్నారు? ప్రజలకి ఏం చేశారని మాట్లాడుతున్నారు? ప్రజల కోసం ఏం చేశావని మాట్లాడుతున్నారు ఆయన? అది ఆయన మాకు చాలా నవ్వస్తూ ఉంది. పాపం ఎవరి ఆత్మానందం అనేది వాళ్ళకు ఉంటుంది కదా, ప్రస్తుతం ఆయన ఇలాంటి మాటలు మాట్లాడి కొంత ఆత్మానందంలో ఉన్నాడు పాపం ఆయన, పెద్ద ఆయన కదా, మరి ఆత్మానందాన్ని పొందనిద్దాం.
రేపు తిరిగి మరలా వ్యాక్సిన్ తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా జరగవలసినటువంటి ప్రక్రియ, ఖచ్చితంగా జరిపి తీరుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఏది మంచిదో సముచితంగా ఆలోచించి ప్రజలకి మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకోగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆలోచన విధానంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ కూడా సరిపోదు, అది కొంచెం గమనించుకోవాలి. పులికడుపున పులే పుడుతుంది అన్నట్టుగా మరి ఆ గొప్ప మహానుభావుడి కడుపున మహానుభావుడే పుట్టాడు. ప్రజలకి మంచే చేస్తున్నాడు, మంచే చేస్తాడు, మంచిగానే ముందుకు పోతాడు, ఫరెవర్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.